అందరికీ హాయ్ అండి. మీ అందరికీ ఒక చిన్న విషయం, అదేంటంటే రీసెంట్గా 10th క్లాస్ ఎగ్జామ్స్ జరిగినాయి కదా. ఎగ్జామ్స్ అయిపోయినాయి, త్వరలో రిజల్ట్స్ రాబోతున్నాయి. అంటే పేపర్ కరెక్షన్ జరిగిద్ది అనమాట. లైక్ ఎలా అంటే జిల్లాకు ఒకసారి జరిగింది, బాపట్లలో కానీ, ప్రకాశం జిల్లాలో కానీ, లేదంటే గుంటూరు జిల్లాలో కానీ, విజయవాడ ఎక్కడ డివిజన్లు అక్కడ పేపర్ కరెక్షన్ చేస్తారనమాట. అంటే సీనియర్స్ ఉంటారు కదా టీచర్స్, వాళ్ళు వెళ్ళి పేపర్ కరెక్షన్ చేస్తారు, దాన్నే తెలుగులో మూల్యాంకనం అంటారు. అయితే రీసెంట్గా బాపట్లో ఒక స్కూల్ దగ్గర ఈ పేపర్ కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, 10th క్లాస్ పేపర్ కరెక్షన్స్ చేస్తుండగా ఒక పంతులు, తెలుగు పంతులు పేపర్ కరెక్షన్ చేస్తున్నాడు. పేపర్ కరెక్షన్ చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, రామాయణ యొక్క ప్రాశస్త్యం గురించి వివరించండి అనే ఒక క్వశ్చన్ వచ్చింది మొన్న 10th క్లాస్ తెలుగు పేపర్లో. అయితే ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాయకుండా ఒక కుర్రోడు ఏం రాశాడంటే, నాకు మంచి మార్కులు వేయకపోతే, నాకు కావాల్సిన మార్కులు వేయకపోతే మా తాతకు చెప్పి చేతబడి చేపిస్తా అన్నాడు. మా తాతకు చెప్పి చేతబడి చేపిస్తా అన్నాడు. అంటే ఇప్పుడు ఈయన, ఆయనకి ఎన్ని కావాల్సిన మార్కులు ఈయన వేయకపోతే పంతులు గారు వాళ్ళ తాతకు చెప్పి చేతబడి చేపిస్తాడంట. అలాగే ఇంకో పేపర్లో వచ్చేసేసి మందర శివాజీరాజుని తీసుకొని దండకారణ్యానికి తోలుకుపోయిందని చెప్పేసి రాశాడనమాట. అంటే మనోడు కొంచెం ఫ్యాంటసీగా ఆలోచించాడనమాట. రాజుల సినిమాలు ఫ్యాంటసీలా ఎక్కువ చూస్తాడనుకుంటా, మరి బెదిరియటానికి చేశాడు లేదంటే ఇలా రాస్తే కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనుకోని రాశాడో తెలియదు. కానీ విశేషం ఏంటంటే ఇక్కడ ఆ పేపర్లో అతనికి 100కి 70 మార్కులు వచ్చినాయి అనమాట. ఎగ్జామ్ బాగానే రాశాడు కానీ అతి తెలివితేటలు ఉపయోగించి అలా రాశాడనమాట. అట్లాగే ఇంతకుముందు రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే, ఇంతకుముందు రోజుల్లో 1000 రూపాయల కాగితాన్నో లేదంటే 500 రూపాయల కాగితాన్నో ఆ పేపర్కి ట్యాగ్ చేసి, దయచేసి నాకు మార్కులు వేయండి, 1000 రూపాయలు తీసుకొని 500 రూపాయలు తీసుకొని అని చెప్పేసి ఇంతకుముందు రోజులు చేసేవాళ్ళు. ఇప్పుడు పిల్లకాయలు అలా లేరండి, కొంచెం దానికి ఇంతకుముందు రోజులకి విరుద్ధంగా ఉన్నారనమాట. ఇంతకుముందు పంతులు ఏదన్నా అంటే సైలెంట్గా ఉండేవాళ్ళు. మమ్మల్ని ట్యూషన్లో అయితే మామూలు కొట్టేవాళ్ళు కదా, చదవకపోతే వాతలు పొంగిపోయాయి. కానీ మేము వాళ్ళ మీద భయంతో, చదువు మీద భయంతో మేము ఎవరికి చెప్పేవాళ్ళం కాదు. ఇప్పుడు వాళ్ళు అయితే నా చిన్న దెబ్బ పడంగానే సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు, మా పంతులు ఎట్టా కొట్టేశాడు, చిన్నది ఏదో అనబడిన కానీ పంతులు కొట్టకపోతే, అంటే భారీగా కొట్టాలని నేను అంటలేదు, కొట్టకపోతే స్టూడెంట్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా మాట వినరండి. ఇలా తయారయ్యారనమాట కొంతమంది, నేను అందరినీ అంటలేదు, కొంతమంది తయారయ్యారు. అలాగే ఇంకో విషయం ఏంటంటే, త్వరలో రిజల్ట్స్ రాకపోతున్నాయి కాబట్టి తల్లిదండ్రులు ముఖ్యంగా ఏం చేయాల్సిందంటే, ఇంతకుముందు రోజుల్లో ఈ మధ్య కాలంలో కూడా చదువులో ఫెయిల్ అయినందుకు, సరిగ్గా మార్కులు రానందుకు చాలామంది పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం లేదంటే సూసైడ్ చేసుకోవటం ఇట్లా జరుగుతుంది. ఇవన్నీ తగ్గించాలంటే ఏం చేయాలంటే, రిజల్ట్స్ వచ్చే 1-3 రోజుల ముందు తల్లిదండ్రులు ఆ పిల్లల్ని కూర్చోబెట్టుకొని, రేపు మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు పాస్ అయినా ఫెయిల్ అయినా మార్కులు తగ్గిపోయినా ఏం ఇబ్బంది లేదు, మాకేం ప్రాబ్లం లేదు, ప్రశాంతంగా ఇంటికి రండి, ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉంటే వాటిల్లో రాసుకోండి, ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత లైఫ్ అయిపోయినట్టు కాదు, రిజల్ట్స్ ముందు 2 రోజుల ముందు మాత్రం చెప్పండి. జీవితాంతం వాళ్ళని చదవమని ఫోర్స్ చేయండి, బాగా చదవమని చెప్పండి, కష్టపడమని చెప్పండి, బాగా చదివిండి. ఏది ఎగ్జామ్స్ ముందు దాకా, ఇయర్ స్టార్టింగ్ కాడ నుంచి ఎగ్జామ్స్ ముందు దాకా వాళ్ళని ప్రెజర్ పెట్టండి, చదవమని చెప్పండి, ఇవన్నీ చెప్పండి తల్లిదండ్రులు. కానీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 2-3 రోజుల్లో రిజల్ట్స్ వస్తాయి అనగా వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకొని ఈ మాటలు చెప్పారంటే, మీకు రిజల్ట్స్లో ఏమైనా పర్లేదు, మార్కులు తగ్గినా పర్లేదు, మీ సబ్జెక్టులు ఫెయిల్ అయినా పర్లేదు, నెక్స్ట్ రాసుకోవచ్చు, అంతకైతే తగ్గినంత మాత్రం ఇబ్బంది ఏం లేదు, నెక్స్ట్ ఇయర్స్లో బాగా చదవచ్చు అని చెప్పండి. అప్పుడు ఏమైందంటే వాళ్ళు, మా తల్లిదండ్రులు ఏమనుకోరు అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్గా ఇంటికి వస్తారు, అటు ఇటు పోకుండా లేదంటే సూసైడ్లు చేసుకోకుండా. అంటే ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్న. ప్రతి న్యూస్ ఛానల్లో కూడా ప్రతి రిజల్ట్స్ వచ్చే ముందు ఇలాంటివి చేస్తే, తల్లిదండ్రులు కూర్చోబెట్టుకొని ఇలా చెప్తే సూసైడ్లు కానీ లేదంటే ఎటన్నా వెళ్ళిపోవటాలు కానీ లేదంటే పిల్లలు డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం కానీ జరగదనమాట. అది ఆ బాబు ఇందాక చెప్పాను కదా, ఎవరో 10th క్లాస్ కుర్రోడు చేతబడి చేస్తాను నాకు మార్కులు అయిపోతే అన్నాడు కదా, ఆ కుర్రోడు ఎక్కడతనో కాదు, మా చీరాల అతను అనమాట. చీరాల అంటే మామూలుగా ఉండదు, అట్లా ఉంటుంది మనతోటి. చీరాల వేటపాలెం అంటే కొంచెం డిఫరెంట్గా ఉండేది, అంటే అందరూ అలా అని కాదు, అదొక డిఫరెంట్ అనమాట. అయినా అప్పటికీ మనోడికి 70 మార్కులు వచ్చినాయి అనమాట. దీన్ని జస్ట్ సరదాగా తీసుకుందాం, సరదాగే అంటే మనోడు కొంచెం రాజుల సినిమాలు ఫ్యాంటసీ మూవీస్ ఇలాంటివి ఎక్కువ చూస్తాడనుకుంటా, అందుకని చెప్పేసి ఇలా అని ఉంటాడు. నాకైతే, నేనైతే నవ్వుకున్నాను అనమాట, మామూలుగా నవ్వుకోలేదు, మన చీరాల్లో మంచి టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారని. అది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా తప్పులు మాట్లాడుంటే దయచేసి నన్ను క్షమించండి. ఓకేనా? నేను మీ వేటపల్లి నరేష్ బాబు. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఆల్వేస్ సపోర్ట్.